నిరుపేద కుటుంబాలకు చేయూతను అందించేందుకు తమ వంతుగా కృషి చేస్తానని బీఆర్ఎస్ నాయకులు పరశరామ్ యాదగిరి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన ప్రేమచంటకు వివాహానికి పుష్పమటలో నూతన వస్త్రాలు అందజేశారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో నేడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లక్కీ డ్రా నిర్వహణ నేపథ్యంలో కార్యాలయం ఎదుట పలువురు అర్హులు ఆందోళన చేపట్టడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. पंपरा ప్లాట్ నంబర్ 2 ప్లాట్ నంబర్ 20
ఇక్కడ లేని వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. అదే విధంగా ఇక్కడ 13 ఫస్ట్ 8 వచ్చాయి. 8 వచ్చాక తర్వాత మళ్ళా ఓట్లాడితే 13 వచ్చాయి. 13 వస్తే అంటే ఒక ముగ్గురే అర్హులైన వారు ఎవరనంటే ఏకోతు అనసూయ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రారంభించుకున్న బొడ్రాయి పునర్ప్రతిష్ఠ అనంతరం గుడి వద్ద గాయత్రి గుట్ట వద్ద భక్తులు సేద తీరేందుకు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా సుమారు 50,000 ఖర్చుతో సిమెంట్ బల్లాలను వేయించి పర్కాల సోదరులు తమ ఉదారతను చాటుకున్నారు. మన మహబూబాబాద్ పట్టణంలో పునః ప్రతిష్టాపన జరిగినటువంటి బొడ్రాయి ప్రదేశంలో స్వర్గీయ పర్కాల నారాయణ రెడ్డి గారు జయమ్మ గారు వారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు వారి కుమారులు వారి కోడళ్ళు ఈ ప్రాంతంలో భక్తుల జనసంద్రం ఎక్కువతుందని గుర్తించి బొడ్రాయి కమిటీ వారికి తెలియజేసి వారే స్వయంగా ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాంతంలో ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యం కోసం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బెంచ్లు ఏవైతే ఏర్పాటు చేశారో వారికి ప్రత్యేకంగా బొడ్రాయి కమిటీ తరఫున వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే వారి జ్ఞాపకార్థంగా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇవాళ పట్టణ ప్రజలందరూ కూడా హర్షించదగినటువంటి విషయం. ఇంత మంచి కార్యక్రమం తీసుకుంటున్నటువంటి వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా స్వర్గీయ నారాయణ రెడ్డి గారు జయమ్మ గారికి కూడా భగవంతుడు స్వర్గీయ ప్రాప్తి కలిగే విధంగా మనస్ఫూర్తిగా మేము ఆ బొడ్రాయి తల్లిని కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మరెన్నో ముందుండి ఆ కుటుంబ సభ్యులు చేయాలని మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.